రండి బాబా. మమ్మల్ని గుర్తుపట్టించాడా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సింధు. సింధు నా కూతురే బాబు, లోపల ఉంది, రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి, పదండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను బాబు. అలాగే రండి, వెళ్ళిపోదాం. గుర్తుపెడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళ బాలకం చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నార్మల్. నోట్ దిస్ పాయింట్, ఈ బ్యాగ్ లో 400,000 ఉన్నాయి, తీసుకోండి బాబు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 400,000 ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతుర్ని పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు. నానా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నాన్న, ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నానా, నా మాట విను ప్లీజ్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటారు ఏంటి? సారీ కృష్ణ. పర్లేదు, మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది, రండి భోంచేద్దరు గారు. ఏంటండి అంతా అక్కడేనా ఇక్కడేనా ఉందా? వడ్డించువే. ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం సింధు గారు? మేనేజర్ గారు తోకవని. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదు. భోంచే, మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది, బానే ఉన్నారే. అమ్మా సింధు. నానా వస్తున్నాను. మీరు భోంచేస్తుండండి. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 400,000 కట్నం అడిగారు. హైదరాబాద్లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తూ ఉండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్ గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమతం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధి ఉందా? భోజనం చేసిన వాళ్ళకి నా బాధ ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలు ఏం పట్టించుకోకండి, భోంచేయండి. కృష్ణ, ఏమైంది, వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ప్లీజ్ రఘు, అంతా నీ వల్లే, నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్ళారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో.